అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారన్న విషయం తెలిసిందే. అయితే ఆయన బయటికి వస్తారా, బెయిల్ నుంచి బయటికి వస్తారా లేదా అన్న విషయం మీద తాటిపత్ర గంధాలు ఏం చెప్తున్నాయి ఏంటి అనేది ఇప్పుడు మన ముందు శ్రీనివాస్ గౌడ్ గురు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం గురు గారు. నమస్కారం అమ్మా. గురు గారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన బయటికి వస్తారా లేదా అనే దాని మీద, ఆ విషయం మీద తాటిపత్ర గంధాలు ఏం చెప్తున్నాయి అంటారు? ఓకే తల్లి, దాన్ని చూద్దాం. మరి తాటిపత్ర గంధాలు ఏం చెప్తున్నాయి ఆయన గురించి చూద్దాం. సరేనమ్మా, ఇప్పుడు ఇప్పుడు దీన్ని మీరు ఓపెన్ చేయండి, ఈ పెన్ను తీసుకోండి. పెన్ను తీసుకొని దీంట్లో మీకు నచ్చింది ఆయనకి పెన్ను పెట్టేసేయండి. పెన్ను పెట్టేసేయండి, ఏదైతే మీకు కావాల్సి ఉందో దాంట్లో పెట్టేయండి. పెన్ను దోపేసేయండి దాంట్లో, అట్లా అలాగా. వెరీ గుడ్, వెరీ గుడ్, అట్లా పెట్టారు కదా, వెరీ గుడ్. చూశారా, ఆయన గురించి శివయ్య శాస్త్రాదికి వచ్చాడు. ఆయన గంధములో ఆయన పేరులో శివయ్య గారు శాస్త్రాధికి వచ్చారు. వచ్చారా అమ్మా? అది అంటే ఒకవైపు శివుడు గారు, శివుడు ఉన్నారు, ఇంకోవైపు ఇక్కడ ఒక కాపుడు, కాపలంటారు కదా. ఇప్పుడు ఒక ఊరిని కాపాడే మనిషి ఒక నాయకుడు, ఒక జీవజంతువులు కాపాడేది ఒక కాపరే. అలాగనే వచ్చాను, చూసారా, అర్థమైందా? కనిపిస్తున్నాడు ఇక్కడ శివయ్య కనిపించాడు, అర్థమైందా? అలాగనే ఇప్పుడు ఆయన జాతకంలో శివయ్య శాస్త్రం ఆశీర్వాదం ప్రకారంగా ఈ గ్రంథం, ఈ తాళిపత్ర గ్రంథము ఏమి చెబుతుందంటే ఆయనకి ఇలాంటి అవకాశము ఇప్పుడు బయటికి రావటానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతుంది. బయటికి వస్తానికి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ఆలోచనలు నిన్న మొన్న కొంచెం ఈ పత్రంలో చెప్పి ఎలా చెప్తుందో చెప్తున్నాను అమ్మా. తాటిపత్రం ఎలా చెప్తుందో అది నేను చెప్తున్నాను. కాబట్టి ఆయనకి వస్తానికి బయటకు వస్తానికి అవకాశం శివయ్య ఆశీర్వాదంలో ఉన్నది. అదే విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం ఎవరు అంటారండి? ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం ఎలా, ఏది ఇప్పుడు ఇది సమా, ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎలా ఉంటుందంటమ్మా? ఇప్పుడు ఇక స్థానము ఒక్కొక్క టైంకి, ఈ గడియ టైం ఇది చెప్పాము, ఒక్కొక్క టైం ఒక గడియ ఉంటుంది కదా, ఆ ప్రకారంగా నెక్స్ట్ సీఎం ఎలా ఉంటుంది అంటే కొంచెం వెనక ముందు తేడా అంతే. కొంచెం కొంతమందికి ఈయనైనా సరే, జగన్ గారైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, ఎవరైనా ఇప్పుడు ఆ స్థానాన్ని బట్టి వాళ్ళ పేరు, ఆ స్థానం ఎప్పుడు మన స్థాయిని ఓపెన్ చేస్తారో దాన్ని మనం చెప్పలేస్తాం. అర్థమైంది తల్లి? ఇప్పుడు ఆయన గురించి, ఇప్పుడు ఆయన కష్టములు ఉన్నాడు, ఇప్పుడు మీరు అడిగారు, నేను చెప్పేశా. అలాగనే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అవును, ఇంకో మరో ఆరు నెలల్లో, ఆరు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఆరు నెలల ఎలక్షన్లలో అప్పుడు మేము గంధాలు చూస్తాం ఏమిటి, ఎవరి పేర్లు మెజార్టీ ఉంది, ఎవరి స్థానం కరెక్ట్ ఉంది, అది మేము గణితం రాస్తాం. గణితం రాసేసి ఆ స్థానంలో కూర్చొని గణితం రాసిన తర్వాత ఎవరు ఆ స్థానంలో కూర్చుంటారు అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఈరోజు కథ కాదు ఇదంతా. ఇప్పుడంతా సైంటిస్టు, ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు, ఇంత ఇంజనీర్లు ఇదంతా వచ్చాయి. పాతకాలం ఇయ్యే కదమ్మా శాస్త్రి, పాతకాలము ఇదే జ్యోతిష్యమే. ఇప్పుడు కంప్యూటర్లు కొంతమంది చెప్తున్నారు, ఫోన్లు కొంతమంది చెప్తున్నారు, ఆ విద్యలని వేరు, ఇది పాతకాల విద్య. కాబట్టి మా తాతల ముత్తాతల కాని చేసే పని, రెండోది మనం ఒక కాదు, ప్రాచీన కాల పెద్ద పెద్ద అఘోరాలు, పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద పెద్ద శాస్త్రికులు చెప్పే శాస్త్రం అన్నమాట ఇది. అయితే ఆ టైం ప్రకారంగా మనం చూసి, ఒక ఆరు నెలలు ఉందనుకోండి, ఒక నెల ముందు, ఒక రెండు నెలల ముందు ఆ గణితం, సంవత్సరానికి 12 నెలలు, 365 రోజులు. అలాగనే కొన్ని కొన్ని గ్రహాలు మారుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ గ్రహ ఆ టైంలో ఎలా ఉంది అది చూసి మనం చెప్పడానికి అవకాశం మాకు దొరుకుతుంది. పేరు మీద చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉందంటారండి? పేరు మీద చెప్పడానికి తల్లి, పేరు మీద చెప్పే అవకాశం ఉంటుంది, పేరు మీద కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దామండి. ఎవరి పేరు మీద అమ్మా? చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఒకసారి చూద్దామంటారా? ఓకే, దీని చూద్దామంటారా? జయ గురు భగవతి ఆశీర్వాదం చెప్పండి. అది మళ్ళీ వచ్చింది. సరే సరే, జయ శివయ్య వేతాళ స్వామి దా రైట్ అమ్మా. మళ్ళీ అదే వచ్చింది. బాబు ఏమైనా తేడా ఉన్నాదా?
మళ్ళా అలాగే వచ్చింది చూడండి ఒకవైపు కాపరి మరోవైపు మహాశివుడు మహాశివుడు వచ్చాడు ఇందాక నేను తీసినట్టుకే ఇప్పుడు కూడా మళ్ళా అదే వచ్చింది దీంట్లో అవన్నీ ఏం లేదు కదా మీ కళ్ళ ముందే చూసింది అంటే 100% దైవ సంకల్పన ఉండవాడికి ఏమీ కాదు భగవంతుడి ఆశీర్వాదం ఉన్నంత సేపు ఆయన గారికి జయప్రదంగా నడుస్తానికి అవకాశం ఉంది తల్లి అని చెప్పాను ఇప్పుడు చూశారా చూశారయ్యా చూడండి ఆ చూడయ్యా ఇందాక వచ్చింది అదే ఫస్ట్ లో చూశాం చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా వచ్చింది కూడా శివుడే ఎందుకంటే అది కనెక్షన్ అంతే ఉంటుంది ఆ భగవంతుడు ఇచ్చిన దారి ఏం చేస్తుందంటే కనెక్షన్ ఇస్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు ప్లాన్ చేశారు ఏమేశారు తీర్దామని కానీ అది రాలే అంతే కదా మళ్ళీ అదే వచ్చేసింది అట్లక్కనే జయప్రదంగా ఆయనకి అనుకూలంగా ఆ భగవంతుడు మంచి చేస్తాడు థాంక్యూ గురుగారు ఓం నమ శివాయ తల్లి.